కోవూరు మైథిలి సెంటర్ శ్మశాన వాటిక దగ్గర బాంబు పేలుడు జరిగింది. నల్లమందు పెద్ద పేలటంతో అక్కడ పోలీసులు వెళ్ళారు. అయితే ఆ కోవూరు ఆ ప్రాంతం వైపు నుంచే ఎక్కడైతే మహాపాదయాత్ర న్యాయస్థానంటూ దేవస్థానం పాదయాత్ర జరిగేటువంటి రోడ్లోనే ఈ సంఘటన జరిగింది అనేటువంటి సమాచారం అందుతూ ఉంది. ఏదైనా కానీ దీంట్లో ఇదే రోడ్లో ఇదే ఊరు కూడా కోడూరు కోవూరు ప్రాంతంలో చంద్రబాబు టూర్ కూడా ఉంది అనేటువంటి సమాచారం. కానీ అవి నల్లముందా లేకపోతే ఇంకేమో అనేటువంటి అంశాల మీద కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. నిజంగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అంశం. మహాపాదయాత్ర సందర్భంగా ఎవరైనా ఇటువంటి అంశాలు లేదా ఇటువంటి ఘాతకానికి పాల్పడాలి లేదా భయాందోళనకు గురి చేయాలనేటువంటి అంశాల్లో ఎవరైనా ఉన్నారా అనేటువంటి అంశంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగించాలని చెప్పని కోరుతూ ఉన్నారు, డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏదైనా కానీ జాగ్రత్త పాటించాల్సినటువంటి అంశం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో న్యాయస్థానంటూ దేవస్థానం వరకు జరుగుతున్నటువంటి మహాపాదయాత్రకు వస్తున్నటువంటి విశేష స్పందనతో అనేక మంది కొంత భయభ్రాంతులకు గురి చేయాలని ఆందోళనకు గురి చేయాలని అనేకమైనటువంటి అంశాలు కూడా ఈ మధ్యకాలంలో వింటూ ఉన్నాం. ఎటువంటి వాడిని అడ్డగిస్తామని చెప్పని రాళ్ళదాడి చేస్తామని చెప్పని కూడా విమర్శల దాడి కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇటువంటి నేపథ్యంలో ఎవరైనా కానీ కొంత ఈ భయాందోళనకు గురి చేయాలి లేదా అడ్డగించాలి అనేటువంటి ఉద్దేశంతో ఎవరైనా కుట్ర పన్నారా, ఈ కుట్రల ఎవరైనా దీని కారకులు ఉన్నారా అనేటువంటిది కూడా విచారించాల్సినటువంటి బాధ్యత ఉంది అని మాత్రం చెప్పవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మురళి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ అనాలిసిస్. ఇక ఇది వాల్టీ సూపర్ ప్రైమ్ టైం. కీప్ వాచింగ్ మహా న్యూస్.